विष्णु शिशुवर्णम चतुर्भुजम प्रसन्न नवदनम ध्याय सर्वज्ञो उपशांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। ఈ వీడియోలో యొక్క రాబోయే ఈ 2020 సంవత్సరము కొత్త సంవత్సరము ఉగాది కానుకగా ముఖ్యంగా ఈ మూడు రాశులకు మహర్దశ పట్టనుంది, పట్టిందల్లా బంగారం. నిజంగా ఈ యొక్క 2020 సంవత్సరంలో మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మూడు రాశులకు చాలా వరకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. వాహనాలు కొనుక్కునేవారు వాహనాలు కొనుక్కోవడానికి గ్రీన్ సిగ్నల్. ఈ యొక్క ఇళ్ళ స్థలాలు తీసుకుని ఇల్లు కట్టుకునేటువంటి వారికి ఇది చాలా చాలా మంచి మాకు బాగా కలిసి వచ్చేది. ఈ సంవత్సరం ఈ ఉగాది పర్వదినం నుండి మీరు ఖచ్చితంగా మంచి రైట్ వేలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు మీరు జీవితంలో నెగిటివ్గా యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతున్నటువంటి జీవితము అది సరైన దిశకు మారి క్లాక్ వైజ్గా తిరగడానికి సన్నాహాలు ఏర్పాటు చేసుకోబోతుంది. మీరు సిద్ధంగా ఉండవచ్చు. అవి మూడు రాశులు ఏంటంటే కర్కాటక రాశి, ఇది జలతత్వపు రాశి, దీని కలిపితే చంద్రుడు. వృషభ రాశి, ఇది భూతత్వపు రాశి, దీని కలిపితే శుక్రుడు. తులా రాశి, వాయుతత్వపు రాశి, దీని కలిపితే శుక్రుడు. కర్కాటక వృషభ తులా రాశుల వారికి మూడు ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారం అంటే కొత్త సంవత్సరపు ఉగాది కానుకగా బంపర్ ఆఫర్ కూడా మీకు ఉండబోతుంది. ఏదైనా కూడా ఆకస్మికంగా ధనయోగం కలగడం, రావాల్సిన అమౌంట్ చేతికి రావడం, వ్యాపారాలు దేదీవ్యమానంగా వెలిగిపోవడం, అసలు దానిలో ఒక రూపాయి రాదు అన్న దాని నుండే వందల రూపాయలు, వేల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా మీరు స్వాగతించుకోగలుగుతారు. అసలు నమ్మకము లేని వాటి మీద కూడా ఆశలు చిగురించే సంవత్సరం 2020 సంవత్సరం. కర్కాటక వృషభ తులా రాశుల వారికి ఖచ్చితమైన ప్రామాణికంగా తీసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఫలితాలు కూడా మీకు కలుగుతాయి. ముఖ్యంగా కర్కాటక రాశి ఎక్కువగా పరమశివుణ్ణి ఆరాధించండి. రాబోయే శివరాత్రి రోజు మీరు ఆ శివుణ్ణి ఎక్కువగా ఆరాధించు, ఉపవాస దీక్ష ఉండి ఎప్పుడు మీరు శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అదే వృషభ రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని ఎక్కువగా ఆరాధించండి, హనుమత్ దీక్ష తీసుకోండి. హనుమానికి 41 రోజులు మీరు నెయ్యితో కానీ నూనె నూనెతో కానీ దీపారాధన చేసుకోండి, చాలా మంచి కలిసి వస్తుంది. అదేవిధంగా తులారాశి వారికి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, విఘ్నేశ్వరుణ్ణి ఎక్కువగా విఘ్నేశ్వరుని స్తోత్రాలను ఎక్కువగా పఠించండి. మీరు విఘ్నేశ్వరునికి ప్రతి మంగళ బుధవారాలు మరియు శనివారం రోజు కూడా ఒక తమలపాకులో బాగా పండిన అరటి పండుని నైవేద్యంగా పెట్టండి, మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. ఇవి కనుక మీరు చేసుకున్నట్టయితే ఈ మూడు రాశుల వారికి చాలా ఫలితాలు బాగా ఎక్కువగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా మీ పేరును కూడా మీరు ఒకసారి సరి చేసుకోండి. న్యూమరాలజీ ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మీ పేరు అనేది కూడా మీ పేరులో ఉన్నటువంటి శత్రు సంఖ్యలు తీసుకొచ్చి మిత్ర సంఖ్యలు కనుక పెట్టి ఆ పేరును నోట్బుక్లో రాసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సర్టిఫికెట్ లేదు, మార్చడం అవసరం లేదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. ఈ టైంను వేస్ట్ చేసుకోవద్దని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.